చేస్తున్నానండి. చాలా నేనైతే ఒక వండర్ఫుల్ వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే త్రిఫల చూర్ణం అని మీరు చూసుంటారు తమ్నైల్లో. అది చాలా బెస్ట్ అండి. ఆయుర్వేదది ఆయుర్వేదది త్రిఫల చూర్ణం అనేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మనకి అజీర్ణం మలబద్ధకం ఏదన్నా ఉన్నా ఒక వేడినీళ్ళు ఒక గ్లాస్ వేడినీళ్ళు తీసుకుని అందులో ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకొని తాగితే ఉదయం ప్లస్ నైట్ మనం పడుకునే ముందు తాగేస్తే మనకి చాలా బాగుంటుందండి, క్యూర్ అవుతుంది. నేను 100% నేను గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేదండి. నేను తాగిన తర్వాత నాకు అది తగ్గిపోయింది, అందువల్ల నేను చెప్తున్నాను. ఆ యూట్యూబ్లో కూడా నేను చూశానండి, త్రిఫల చూర్ణం సర్వరోగ నివారణ అని చూశానండి. చాలా బాగుంది రిజల్ట్ అనేది. మీరు ట్రై చేసి చూడండి. నేను మన ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు. హాయ్ అండి, అవరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. ఇదండి, ఇది వచ్చేసి త్రిఫల చూర్ణం అండి. ఈ త్రిఫల చూర్ణం అనేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఇంకేదన్నా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఇవి తాగితే తగ్గిపోతుందండి. చాలా రిజల్ట్ అనేది చాలా బాగుందండి. నాకైతే ఫస్ట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండేది, నేను తాగానండి. చాలా బాగుందండి, రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అందుకే నేను మీకు చూపిస్తున్నాను దీన్ని. నిద్ర పొద్దున్నే మనము మార్నింగ్ మనము ఏం తినకుండా ఒక గ్లాసు వేడినీళ్ళు తీసుకుని ఆ గ్లాసులో ఒక స్పూను నీళ్ళల్లో మనం ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. దీన్ని ఇది మార్నింగ్ ఏం తినకుండా తీసుకోవాలండి. ప్లస్ నైట్ తిన్న తర్వాత తీసుకోవాలండి. 1 డేకి 2 టైమ్స్ తీసుకోవాలండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎట్లా తాగాలనేది చూపిస్తాను మీకు. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకున్నాను నేను. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చూర్ణం అనేది నేను స్పూన్తో వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకొని ఇది ఫస్ట్ తాగే వాళ్ళకి ఫస్ట్ రోజు కొంచెం అంటే వామిటింగ్స్ వస్తాయండి. అంటే వామిటింగ్స్ అంటే అలవాటు ఏదాక వామిటింగ్స్ వస్తాయి. వామిటింగ్స్ రాకుండా ఇది తాగినామంటే మనం షుగర్ కానీ లేదంటే తేనె కానీ మీ దగ్గర ఏదన్నా ఉన్నా అది నోట్లో వేసుకోవాలి. అవి నోట్లో వేసుకుంటే మనకి వామిటింగ్ అనేది రాదండి. మనకు అలవాటు అయ్యేదాకా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది, కానీ మనం డైలీ తీసుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుందండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు చెప్పాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకి 15 డేస్లో అసలు పూర్తిగా నయమైపోతుందండి, అసలు ఉండనే ఉండదు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది త్రిఫల చూర్ణం అనేది అంటే మనకి కరక్కాయ ఉసిరికాయ ఇవి ఉంటాయి కదా అండి, అవండి. దీని ఆ పౌడర్ అండి, ఇది ఆ పౌడర్ తయారు చేశారు. ఇది త్రిఫల చూర్ణము. అజీర్ణములో మలబద్ధకంతో నేత్ర వ్యాధులతో చక్కని గుణకారి త్రిఫల చూర్ణం అనేది. మనకి అజీర్ణం అంటే మనకి అజీర్ణం ఉన్నా మలబద్ధకం ఉన్నా నేత్ర వ్యాధులు ఉన్నా కానీ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇది క్యూర్ అవుతుందండి. ఇది తీసుకున్న వాళ్ళకి చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనము చిన్నపిల్లలకి కరక్కాయ ఇవన్నీ తినిపిస్తుంటాం కదా అండి, అవండి ఆమ్లాకి కరక్కాయ ఇవన్నీ త్రిఫల చూర్ణం అనేది. ఇది చాలామంది యూట్యూబుల్లో కూడా చూస్తుంటాను. తాగితే త్రిఫల చూర్ణం తాగితే చాలా ఎన్నో సర్వరోగ వ్యాధులు నివారణ అని చెప్పారండి, నేను విన్నాను. అందుకని నేను కూడా ఇది ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది, అందువల్ల నేను తాగుతున్నానండి. నేను తాగి మీకు చెప్తున్నాను, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి ఇప్పుడు నేను దీన్ని తాగుతున్నాను. నేనైతే మార్నింగ్ తాగేశానండి, మీరు ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ.